ఓకే మరి ఎప్పుడెప్పుడు అని మనం వెయిట్ చేస్తున్నాము. ఆయన గారు ఒక గెటప్ లో వస్తున్నారంటే ఏ గెటప్ లో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఈరోజు నా కంటెంట్ ఏంటంటే దొంగతనం. రాగానే రవి మనసును దోచుకున్నాను. మామూలుగా ఏంటంటే చాలా మంది లిఫ్ట్ అడిగి ఎవరన్నా వెళ్తున్నారు అనుకోని అందమైన అమ్మాయి కనబడగానే లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడిగితే వాడు వావ్ హ్యాపీ అనేసి లిఫ్ట్ ఇస్తాడు. అప్పుడు ఆవిడ చేసి దొంగతనం ఏ విధంగా ఉంటుంది. సో నేను అందమైన అమ్మాయిని అన్నమాట, అబ్బాయి అవినాష్. లిఫ్ట్ మా అపార్ట్మెంట్. ఫస్ట్ బైక్ అయిపోయింది, అలాంటి దరిద్రులు ఉంటారు. ఇప్పుడు సెకండ్ బైక్ కూడా ఖచ్చితంగా హృదయం గల్లోడు ఉంటాడు. ఇంతకుముందు దరిద్రుడు నన్ను అయ్యా. నిన్ను కాదు, నిన్ను కాదు, వాణి వాణి. అది నేనే మళ్ళీ వచ్చిన. ఇలా కూడా ఉంటారు, వాడు మళ్ళీ వస్తుంది పొజిషన్, కానీ ఖచ్చితంగా వాడు ఇప్పుడు లిఫ్ట్ అడుకుని మరి ఎక్కుతాడు. ఎలా ఎక్కుతారు చూడండి. నేను అంటే వేస్తాను, నాకు లిఫ్ట్ కావాలి. మళ్ళీ వస్తా. ఎక్స్క్యూజ్ మీ, సులభ కాంప్లెక్స్ ఎక్కడ ఉన్నాయి? ఎల్లు మరి, ఎల్లు మరి. నాకు లిఫ్ట్ ఇవ్వా, లిఫ్ట్. నేను తెచ్చింది బర్రెని, బండిని కాదు. పర్లేదు, భాస్కర్ అయినా పర్లేదు, నేను ఎక్కుతా. ఒక నిమిషం, నీ పేరు? నా పేరా భావన. భావననా? భావననా? ఇప్పుడు నేను చేయాలి? లిఫ్ట్ ఇవ్వాలి. ఎక్కు. నేను నవ్వుతే కీయను, మామూలుగా నవ్వు. నిల్చోదు, మన కూర్చోవాలి సీట్, కూర్చో. అట్నే కూర్చోవాలి, ఓకేనా? ఆగు, నేను బ్రేక్ ఇలా ఎక్స్టాల్ చేసి నాకు అర్థం. నాకు కావాల్సింది నేను తీసుకుంటా. దౌడ పన్ను రాలుతాయి, కూసో. దౌడ పన్ను రాలుతాయి, కూసో. ఏమండి, మీ నడుము చాలా బాగుంది. ఒక్క నిమిషం, కిందికి వెళ్ళక బాగోదు. పైన ఉన్నాను, చాలా బాగుందండి. అమ్మ ఇంత స్పీడ్ తీసుకెళ్తా, స్పీడ్ గా తీసుకెళ్తున్నాను. ఓ మై గాడ్. ఏమండి, ఇది ఎక్స్లేటర్. వావ్, ఎక్స్లేటర్ బా ఇస్తున్నారు మీరు. ఖర్చు కూడా బాగా నొక్కుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జిమ్ కి వెళ్తారా? జిమ్ కి వెళ్తారా? లేదు, జిమ్ నా. ఎక్స్క్యూజ్ మీ, నాకు బైక్ నడపడం నేర్పిస్తారా? మీకు బైక్? ఏం లేదు, చాలా ఈజీ, తొక్కడమే రేట్ మొత్తం. ఎక్కారా? ఈ పక్కన ఇది ఇది గేర్ అన్నమాట, ఇది రేసింగ్. ఇట్లా ఆగండి, నేను అన్నప్పుడు అనండి, అనండి ఒకసారి. నేను దుడ్డ లెక్క అంటున్నా, మీ బర్ర లెక్క. ఇది కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అలా బ్రేక్ వేసలేదా? అలా ముందు రౌండ్ వేసుకోనండి. ఇస్తా, వచ్చండి. ఇరాండ్రే పార్క్లలో చాలా మంది అందమైన అమ్మాయిల చేతిలో మోసపోతుంటారు. ఎలా? ఇప్పుడు అందమైన అమ్మాయిని నేను మోసపోయే అబ్బాయి మా అవినాష్. దరిద్రంగా ఉంది. హాయ్ అండి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకండి? కొంచెం అర్జెంట్ కావాలండి, మా ఫ్రెండ్తో మాట్లాడాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.
ఇక్కడనేవే అర్జెంట్ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి హ్యాండ్సమ్ బాయ్ కలిసాడే. వావ్, అది నేం కాదు, అది నేం కాదు. వాడి షర్ట్ అద్భుతంగా ఉంది, ప్యాంట్ ఇంకా సూపర్. అబ్బా, వాడి ముక్కు, ఓ మై గాడ్, వాడి ముక్కులో ప్రపంచం మొత్తం కనబడుతుంది. ఏమి ఏమి మన ఈసారి కాలేజీలో దాగుడు ముత్తలు ఆడితే వాడి ముక్కులోనే దాక్కుందాం. అన్ని అన్ని కనబడ్డాయి కానీ వాడి బ్యాక్ అస్సలు కనబడట్లేదే. వావ్, బ్యాక్ ఎంత బాగుందంటే. హలో, బ్యాక్ బ్యాక్ కొంతమంది బట్టల షాప్లకి గోల్డ్ షాప్లకి వెళ్ళినప్పుడు చేసే దొంగతనాలు ఏ విధంగా ఉంటాయి? మా కస్టమర్స్ ఎవరు రావట్లేదు. ఏమండి, నీ అమ్మ నా ఫోన్ ఏదే, నీ అమ్మ నా ఫోన్ ఏదే. ఎక్స్క్యూజ్ మీ, బండి ఏది? అది ఎవరితో నాకేం తెలుసు అండి. అది నువ్వు కాదా? మీకేం కావాలి? జెండు బాంబు కావాలి. బట్టల షాప్ అండి, మీకేం కావాలి చెప్పండి. నాకు తెలిసి మీ మొహం చూస్తే మీకు నైటే కరెక్ట్ అనిపిస్తుంది. కూర్చోండి కూర్చోండి. ఏమండి, ఇప్పుడు మీకు కాంచీపురం కావాలా, ధర్మవరం? హైదరాబాద్ కావాలి. ఇది హైదరాబాద్ సారి, ఇది చార్మినార్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి గోల్కొండ అండి. ఓ మై గాడ్, అది అక్కడ చూపించడానికి ఇందులోంచి కనబడుతున్నాయి నాకు రెండు. మీకు ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఇది ఉంది కదా, ఇదేంటంటే, ఇది స్కార్ఫ్ అండి. ఇది నాకు బాగా నచ్చిందండి. ఇది అలా నమ్మేశారు. ఇది ఉంది కదా అండి, ఇది వచ్చేసి ఏంటంటే, ఇది అమ్మాయి, ఇది తీసుకోమను. ఇది నాదే, నాకు కావాలి ఇది. ఇది కూడా నాకు కావాలి, ఇది కావాలి. నాకు నువ్వు కావాలదా? ఏంటో తెలియదు, నమ్ముతావరా? ఏంటో తెలియదు, సాపెట్టుకోరా. దిస్ ఆల్ సరీస్ వర్ ఓ మై గాడ్, యా, అంత గొప్పవి. నేను చెప్పలే ఇంకేం. అయితే దిస్ సారీస్ వర్ డిజైన్. అది అయితే ఈయనగా కట్టుకోలేత డైరెక్ట్. ట్రయలర్ రూమ్స్ ఎక్కడండి? ట్రయల్ రూమ్స్ ఇదే మొత్తం వాడుకు ఇక్కడ నువ్వే. మేడం అయిపోయిందా? అయిపోయింది, త్వరగా వచ్చేయండి. ఇది నాకు నచ్చలేదబ్బా. అది నాది కాదు, మా ఆయనది, మా ఆయనది కాదండి. మీరు ఇందాక వచ్చేటప్పుడు ఏం లేకుండా వచ్చారు, సడన్ గా ఇప్పటికి. ఆ ట్రైలర్ రూమ్ లో ఏదో మహత్యం ఉంది, అందులోకి వెళ్ళి రాగానే అమ్మా అమ్మా. బాబు ఏం పేరు అనుకుంటున్నారు మీరు? మీ షాప్ పేరు పెడతాను. అవునా? బాబు పుడతారు అనుకుంటున్నా, పాప పుడతారు అనుకుంటున్నారా? ఓ పని చేద్దాం, ఈ బాబు పుడతారు పాప పుడతారు వాళ్ళని అడుగుదాం. నీ అమ్మ రాతీయబడింది. ఇలా ఇలా ఉంటుంది.